హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాది వ్లాగ్స్. ఎలా ఉన్నారంతా? నేను చాలా బాగున్నాను, అండ్ మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ ఇంక ఇదైతే లాస్ట్ వీడియో కంటిన్యూషన్ అని చెప్పొచ్చు అనమాట. నేను ఆ రోజు చెప్పాను కదా అసలు ఎక్కడికి వెళ్ళటానికి కుదరలేదు అని. ఇంక ఈవినింగ్కి వేరే ప్లేసెస్కి అయితే వెళ్ళలేమని అర్థమైపోయి ఇంక ఇండియా స్టోర్కి వచ్చాం అనమాట. కనీసం గ్రాసరీస్ పని అన్నా కంప్లీట్ చేసుకుందాం అట్లా అని చెప్పి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే నాకు ప్రమిదలు కనిపించాయి అనమాట. ఇందాక అవే చూపిస్తున్నాను. కొంచెం చూడటానికి అయితే బాగానే ఉన్నాయి, కానీ నేను ఓపెన్ చేసి అయితే చూడలేదు, ఇంకా ఓపెన్ చేయలేదు. 2-3 రోజులు అవుతుంది తెచ్చి, బట్ చూడటానికి అయితే బాగున్నాయి కదా. సో తీసుకున్నా అనమాట. మీరు ఏం చేస్తున్నారు? మీ దివాళీ షాపింగ్ అంతా కంప్లీట్ అయిపోయిందా? క్రాకర్స్ కానీ అన్నీ తీసేసుకున్నారా? కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయడం అయితే మాత్రం అసలు మర్చిపోవద్దు. నేనైతే ఇక్కడే కొన్ని క్రాకర్స్ అవి కూడా తెచ్చుకున్నాను, అక్కడే ఉంటే ఇంకా కొన్ని ఉంటాయి కదా అని చెప్పి. కొన్ని ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి అనమాట, సో కొన్ని మాత్రం తీసుకొని వచ్చాను. సో ఇండియన్ స్టోర్కి అయితే మాత్రం మేము మోస్ట్లీ ఎవ్రీ వీక్ వెళ్తూనే ఉంటాం అనమాట. మెయిన్గా ఈ వెజిటబుల్స్ కోసం అయితే మాత్రం ఎవ్రీ వీక్ ఒకసారి వెళ్ళి తెచ్చుకుంటాము, ఏదో ఒకరోజు కుదుర్చుకొని అయితే. అండ్ లేకపోతే కొంచెం ఈ పప్పులు ఇవి కూడా ఉంటాయి అనమాట ఒక్కోసారి. సో ఈ రోజు అయితే కొంచెం ఎక్కువ తీసుకున్నాను, ఎందుకంటే ఈ స్టోర్కి నేను పద్దాక అయితే ఏం రాను, దగ్గరలో వేరేది ఉంటుంది అనమాట. సో దానికి వెళ్తాను. సో వచ్చాను కదా అని చెప్పి కొంచెం ఎక్కువే తీసుకున్నాను స్టాక్ అయితే మాత్రం. అండ్ ఇంకోటి ఏంటంటే, నా ఒక్కదానికే అనిపిస్తుందా మీలో కూడా ఎవరికైనా అనిపిస్తుందా అన్నది అయితే కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. గ్రాసరీస్ కాస్ట్ అయితే మాత్రం బాగా పెరిగిపోయింది. అంటే నాకు ఎందుకో అనిపించింది అనమాట, అంతకుముందు వేరే కొన్ని కొన్ని సార్లు ఉంటాయి కదా, లైక్ ఒక్కోసారి ఏమైనా డిషెస్ కానీ అట్లాంటివి తీసుకుంటాం కదా, అలాంటివి ఏం లేనప్పుడు అంతేమైనట్టు అనిపించేది కాదు. బట్ ఇప్పుడు మే ఆ వెజిటబుల్స్ అలా రెగ్యులర్గా ఉండేవి తీసుకున్నా కూడా చాలా అయిపోతుంది బిల్ అయితే మాత్రం. సో నాకు అనిపించింది అనమాట బాగా ప్రైజెస్ అయితే పెరిగాయేమో అని చెప్పి. సో మీలో కూడా ఎవరికైనా అనిపిస్తుందా అన్నది అయితే కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఈ ఇండియన్ స్టోర్లోనే కొంచెం కొన్ని కొన్ని ఫుడ్ ఆప్షన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. మేము వేరే అయితే ఏం ట్రై చేయలేదులే, కానీ సతీషే టీ కావాలని అన్నాడు అనమాట. ఇంకా మేమిద్దరం ఊరికే ఉండలేం కదా, మేమిద్దరం కూడా చొరవడు తీసుకున్నాము. హంష్కేమో మ్యాంగో లస్సీ తీసుకున్నాము, నేనేమో కోకోనట్ వాటర్ తీసుకున్నాను అనమాట. నేను అసలు తాగేదాన్నే కాదు, కాకపోతే పిల్లే ఇచ్చేటప్పుడు ఫ్రెష్ కోకోనట్ వాటర్ ఉంది అని చెప్పారనమాట. ఫ్రెష్ కోకోనట్ వాటర్ అంటే నేను ఇంకేదో ఊహించుకొని ఓకే అని చెప్పి తీసుకున్నాను. బట్ తీరా వచ్చాక అర్థమైంది అనమాట, ఇది కూడా ఫ్రోజనే కదా. సో నాకేం అంత మంచిగా ఏమి అనిపించలేదు అనమాట. దీనికన్నా నాకు కాస్కోలో ఉంటాయి కదా ఆ బాటిల్స్ కొంచెం బెటర్ అనిపించింది. సో అదనమాట మా సాటర్డే అయితే అలా ఎండ్ చేసాము. ఇంకా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది సండే రోజు అనమాట. సండే రోజు అయితే మాత్రం ఫుల్ బిజీ అయిపోయాయి. అసలు అనుకోకుండా చాలా పనులు వచ్చి పడ్డాయి అనమాట మార్నింగ్ లేచిన తర్వాత. పనులు అంటే వేరేవేవో కాదు, బట్ అంటే అనుకోకుండా ఇంకా బయటకు వెళ్దామని అప్పటికప్పుడు ఫిక్స్ అయిపోయాము. సో అలా ఇంకా హంచ్కి బ్రేక్ఫాస్ట్ పెట్టుకుని మళ్ళీ లంచ్కి ప్రిపేర్ చేసుకుని ఇవన్నీ అయిపోయేసరికి చాలా బిజీ అయిపోయింది. సో ఇక్కడికైతే మాత్రం అంటే మేము ఇప్పుడు బయటకు వచ్చాము, అప్పుడు టైం నాకు తెలిసి 11 అట్లా అవుతుంది అనుకుంటా. సో 11 లోపు ఇవన్నీ కంప్లీట్ చేసుకోవటానికి అయితే బాగా హడావుడైంది అనమాట. ఇంక అందుకే నేను అప్పుడు ఏం వీడియో తీయలేదు. అండ్ హంచకైతే నేను బ్రేక్ఫాస్ట్ పెట్టేసుకున్నాను, అండ్ అలానే కొంచెం లంచ్ కూడా ప్యాక్ చేసుకొని వచ్చాను అనమాట. మంచిగా కార్లో పెట్టేసుకున్నాను మళ్ళీ, ఎందుకంటే ఒకసారి ఇంటికి వెళ్ళిపోయేలోపు నిద్రపోతున్నాడు. సో అట్లా కొంచెం లేట్ అయిపోతున్నాయి అనమాట, అందుకని చెప్పి కారు ఈ మధ్య అప్పుడప్పుడు కార్లో పెడుతున్నాను. అండ్ ఇంక ఇప్పుడైతే మేము పంప్కిన్ ప్యాచ్కి వచ్చాము అనమాట. యాక్చువల్గా ఇది నెక్స్ట్ వీక్లో ఉండే ప్లాన్, బట్ అనుకోకుండా ఇంకా ఈరోజు వచ్చేయాల్సి వచ్చింది. అంటే నెక్స్ట్ వీక్ మళ్ళీ దివాళీ ఉంది కదా, కుదురుతుందో లేదో, హంషన్ తీసుకెళ్ళగలుగుతామో లేదో అనిపించి ఇంకా అప్పటికప్పుడు స్టార్ట్ అయిపోయి వచ్చేసాము అనమాట ఇంకా. బట్ ఫుల్ బిజీ ఉండే అనమాట, అసలు అనుకోలేదు అంత జనం ఉంటారని, బట్ ఫుల్ బిజీ ఉండే. వచ్చాకైతే మాత్రం చాలాసార్లు అనుకున్నాము తర్వాత రావాల్సిందేమో అని చెప్పి. అండ్ ఎండ్ కూడా ఫుల్ ఉండే అనమాట దానితోటి. ఇక్కడ హంజుగారు చూసారా,
కదా, అసలు ఎంత అల్ల చేశాడు అనమాట పాపం ఆ పిల్లలందరి మీద కూడా మట్టి పోసుకుంటా చాలా చేశాడు. ఆ రోజు అయితే మాత్రం మా పని అయిపోయింది లేండి ఇంకా చెప్పాలంటే. ఏంటి దివ్య నువ్వు ఊగుతున్నావు, హన్స్ చేయడి అంటారా, హన్స్కి అక్కడ మంచి ఇసుక పెద్ద దొరికింది అనమాట. ఇంకా అందులో కూర్చొని ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. నేను ఆయన కోసమే కాసేపు కూర్చున్నాను, వస్తాడేమో మంచిగా బాగుంది అది మధ్యలో, అంటే చిన్నపిల్లలు అయితే మంచిగా మధ్యలో కూర్చొని చాలా ఫొటోస్ తీసుకుంటున్నారన్నమాట. సో అట్లా తీద్దాం అనుకున్నాను బట్ రానే లేదు. ఫైనల్లీ బాగా ఆటలాడి ఆడి ఇంకా అప్పుడు కూడా ఐస్ క్రీమ్ పేరు చెప్తే వచ్చాడు అనమాట. ఇంకా పేరు చెప్పిన తర్వాత మనం కొనిపెట్టకపోతే అసలు ఊరుకోడు. సో ఒక ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాము, తీసుకొని ఫీడ్ చేస్తున్నా అనమాట. సో ఇదైతే అంతకు ముందు వెళ్ళింది కాదు, అంతకు ముందు వెళ్ళింది అయితే మాత్రం ఇంత పెద్దగా లేదనమాట అది. అంటే కొంచెం అది బాగుంది బట్ అంత దగ్గర దగ్గరగా ఉండే అనమాట. సో అందుకని చెప్పి నేను ఈరోజు షూస్ వేసుకోకుండా వచ్చాను. బట్ షూస్ వేసుకోకుండా వచ్చినందుకైతే మాత్రం ఎంత రిగ్రెట్ అయ్యానో, ఎంత నడవాల్సి ఉండానో లోపల. దీనికైతే మాత్రం చాలా మంచి రేటింగ్స్ ఉండే, సో చాలా బాగుంటుంది అట్లా అని ఉంటే వచ్చాము అనమాట ఈరోజు దీనికి. అండ్ టికెట్ కూడా బాగా ఎక్కువ ఉండే, చాలా ఎక్కువ ఉండే. ఈచ్ పర్సన్కి వచ్చేసరికి మోర్ దెన్ ఐ థింక్ 35 పైనే అనుకుంటా. సో చాలా ఎక్కువ అనిపించింది నాకైతే మాత్రం. బట్ వచ్చినందుకైతే మాత్రం పర్లేదు, బాగానే ఎంజాయ్ చేసాము. హన్స్ అయితే మాత్రం ఫుల్ ఆడుకున్నాడు అనమాట, చాలా చాలా అలసిపోయాడు. అక్కడ కిడ్స్వి యాక్టివిటీస్ అయితే బాగానే ఉన్నాయి. సో అందుకే ఈరోజు నేను ఇంకా వేరే వీడియో, అంటే నా దగ్గర చాలా ఉన్నా కూడా నేను అదంతా అయితే ఏమి ఇంక్లూడ్ చేయట్లేదు, జస్ట్ వాళ్ళ యాక్టివిటీకి చిన్న చిన్న బిట్లు అట్లా యాడ్ చేశాను అనమాట. ఇక్కడైతే పాపం హన్స్కేమో అది అట్లా ఊగాలని ఉండే, బట్ అక్కడ ఉన్న పిల్లలందరూ కూడా చాలా పెద్దవాళ్ళు, సో వాడికి ఇంకా అట్లా అయితే రాదు కదా. బట్ వాళ్ళ నాన్న ఊరికే ట్రై చేస్తున్నాడు అనమాట చూపించడానికి, బట్ ఏదో ట్రై చేస్తాను కానీ బట్ చాలా భయపడ్డాడు. సో అవి ఆ యాక్టివిటీస్ అన్ని అయిపోయాక అయితే ఫైనల్లీ అనమాట సతీష్ ఈ రోజు హన్స్ని నేను ట్రైన్ ఎక్కించాల్సిందే అని చెప్పి, వాడికేమో ట్రైన్ అంటే ఇష్టం, పిల్లలందరికీ కొంచెం ట్రైన్ అంటే ఇష్టమే ఉంటుంది కదా. సో ఆ ట్రైన్ కోసం నన్ను అంత నడిపించి ఫైనల్లీ క్యూలో కూడా ఐ థింక్ మోర్ దాన్ 20 మినిట్స్ నుంచోబెట్టాడు అనమాట. ఫైనల్లీ అక్కడ మేము నుంచొని ఇంక మేమే ట్రైన్లో ఎక్కుతాము అనగా ఒక 40 మినిట్స్ ఏమో బ్రేక్ అని చెప్పారనమాట. ఇంక అసలు నాకైతే అస్సలు ఓపిక లేదు, అండ్ అందరి పని అయిపోయిందిలేండి అక్కడ. సో ఇంకా అందుకే ఇంకా వెళ్ళిపోదాంలే అనుకున్నాం అనమాట. ఇంకా ట్రైన్ అయితే వదిలేసాము, ఊరికే చూసాడంతే. సో పంకిన్ బ్యాచ్కి వచ్చాయని చెప్పి నేను అసలు మీకు పంకిన్సే చూపించలేదు కదా. సో ఇక్కడ చూసారా ఓ మంచి హౌస్ లాగా అట్లా కన్స్ట్రక్ట్ చేశారనమాట పంకిన్స్తోనే, చాలా బాగుంది. సో అట్లా కొన్ని కొన్ని చోట్ల పెట్టారు బట్ మోస్ట్లీ మేమైతే క్యామ్లో తీసామన్నమాట ఆ ఫొటోస్ అవన్నీ కూడా. సో అందుకే నా దగ్గర ఫోన్లో అయితే ఏం లేవు, అందుకే ఇంక్లూడ్ చేయలేదు. టైర్డ్ అమ్మో.
హాట్ ఉందా? ఇట్స్ ఓకే, డోంట్ టచ్ ఇట్. ఓకే, అవి కూడా హాట్గా ఉంటుంది. ఏ ఈ బట్టపై ఒకటిగా కొంచెం బెటర్గా ఉంటాయి. అంత చిన్న పిల్లగాళ్ళు ఎట్టుంటున్నారే? ఏమో రేవండి. బట్ తిరిగి వచ్చేటప్పుడు అయితే మాత్రం నాకు చాలా జాలేసింది. హంషన్ చూస్తే మాత్రం అస్సలు రాడనమాట. కలిసి నాతో పాటు, అంటే నాతో అనే కాదు సతీష్తో కూడా, ఊరికే అట్లా వాళ్ళు కలిసి అట్లా మనతో పాటు నడవరు కదా, వాళ్ళు ముందు ముందే పరిగెత్తుకుంటూ అట్లా వెళ్తూ ఉంటారు కదా. అలాంటోడు అసలు ఇంకా పాపం అంతా కూడా మామీ 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 అనుకుంటూ వచ్చాడు అనమాట. పాపం ఇంకా వాడు కూడా బాగా అలసిపోయాడు. సో చాలా అనిపించింది. ఇంకా కారెక్ట్గానే పడుకున్నాడు కాసేపటికైతే మాత్రం. అండ్ ఇంక ఇంటికి వచ్చాకైతే సతీష్ ఇక్కడ నేను కుక్ చేస్తానని చెప్పి, ఈరోజు నేను కుక్ చేస్తానని చెప్పాడు అనమాట. ఏం కుక్ చేస్తాడా అనుకుంటే రైస్ అను పప్పు పెట్టాడు, ఉట్టిపప్పు పెట్టాడు అనమాట, ఇంకా చట్నీ. బట్ చాలా రోజులు అయిపోతుంది కాబట్టి అది కూడా చాలా బాగుంది అనిపించింది. ఇంత కూడా బాగా తెలుసు దాని నుంచి. ఈ మధ్య వైట్ రైస్ కూడా తినట్లేదు కదా, ఎక్కువ కీన్వానే వేస్తున్నా అనమాట. ఎప్పుడైనా తప్ప కీన్వా లేకపోతే బ్రౌన్ రైస్ వేస్తాను. వైట్ రైస్ ఇట్లా రేర్గా అనమాట, ఏదైనా వైట్ రైస్ వేస్తే బాగుంటుంది అనిపిస్తే. ఆ రోజు అయితే మేము కూడా బాగా అలసిపోయాం కాబట్టి వదిలేసాను అనమాట. ఇంకా నేను ఆ రోజు కూడా కొంచెం మంచిగా తిందాంలే అనిపిస్తుంది కదా, సో అట్లా వదిలేసాను. అండ్ వేసుకున్నందుకైతే మాత్రం బాగానే హ్యాపీగా ఫీల్ అయ్యాము. చాలా రోజుల తర్వాత తింటున్నాం కదా, మంచిగా అనిపించింది. అండ్ పచ్చళ్ళు అయితే మాత్రం నేను బాగా తింటా అని చెప్పొచ్చు. అంతకుముందు అయితే మాత్రం అసలు ఇక రోజు అదే వేసుకొనైనా తినేదాన్ని అనమాట. ఇంక నేను వేరే కర్రీస్ ఏం తినపోయేదాన్ని అంతకుముందు అయితే మాత్రం. బట్ ఇప్పుడైతే కొంచెం తగ్గిందనే చెప్పొచ్చు. బట్ స్టిల్ నాకు అనిపిస్తూనే ఉంటుంది అనమాట, ఎప్పుడైనా ఒకసారి ఒకటి రెండు రోజులు తిన్నాను అంటే ఇక వరుసగా అదే తింటూ ఉంటాను. మెయిన్గా చట్నీస్తో నాకు కారం, సాల్ట్ లేకపోతే ఆయిల్ వీటన్నిటికన్నా కూడా వైట్ రైస్ ఎక్కువ తింటూ ఉంటాం కదా, సో అది కొంచెం అనిపిస్తుంది అనమాట. సో అలా మేమైతే ఫుడ్ మంచిగా ఎంజాయ్ చేసి ఇంకా తర్వాత రెస్ట్ తీసుకొని ఈవినింగ్ మళ్ళీ బయటకు వచ్చాము హెచ్బికి. హంచ్కి పంప్కిన్ పంపించాల్సి ఉందన్నమాట. ఒక పంప్కిన్, ఇంకా చాక్లెట్స్ కానీ ఒక టీషర్ట్ కానీ ఇలా ఎవ్రీ ఇయర్ పంపించాలి ఈ హాలోవీన్ టైంలో. సో అవి తీసుకోవటానికి వచ్చాము అనమాట. అండ్ స్కూల్కి అయితే నట్ ఫ్రీ చాక్లెట్స్ పంపాలి, సో వాటి కోసం అయితే మాత్రం చాలా కష్టపడాల్సి వచ్చింది. ఇంకా ఏదో ఒకటి ఉంటే అది తీసుకున్నాం అనమాట. అన్నిట్లో నట్స్ ఉంటాయి కదా చాలా వరకు, సో కొంచెం కష్టమైపోయింది అని చెప్పొచ్చు. అండ్ అలానే నేను కొన్ని ఇంట్లో కూడా తీసుకున్నాను, ఎవరైనా పిల్లలు వస్తే ఇవ్వచ్చు అట్లా అని చెప్పి. హంచి అయితే మంచిగా ఒక 2-3 అవర్స్ సాలిడ్ స్లీప్ వేసాడు అనమాట. ఇంక లేచిన తర్వాత మళ్ళీ కొంచెం ఫుడ్ అది పెట్టి బాగా చేయించి ఇంకా బయటకు వచ్చాము. సో చూసారు కదా, అందుకే మంచి ఎనర్జెటిక్గా ఉన్నాడు అనమాట. నాకైతే వాడిని చూస్తే అనిపించింది వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది ఇంత ఎనర్జీ అని చెప్పి అయితే మాత్రం. సో అది మా హాలిడే అయితే అలా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇంకా ఈ వీడియో కూడా నేను తెత్తో ఎంజాయ్ చేస్తున్నాను. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ నెక్స్ట్ వ్లాగ్. బై బై.